ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల జాబితాలో వాళ్ల పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులను ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నవంబర్ 5న చలో హైదరాబాద్ మహాధర్నకు తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. కార్మికులకు ఇస్తామన్న రూపాయలు 12,000 హామీని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పారామెడికల్ కాలేజీలో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ దరఖాస్తులను డిఎంహెచ్ఓ కార్యాలయంలో అందించాలని తెలిపింది. జిల్లాల వారీగా కౌన్సిలింగ్ ప్రక్రియ నవంబర్ 13లోపు పూర్తి చేస్తామని 20వ తేదీలోగా ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలు ఆందోళన కార్యక్రమాలపై బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎంపీ అరవింద్, పల్వాయి హరీష్, ఏవిఎన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, జి నగేష్, ఈటల రాజేందర్, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేష్ రెడ్డి, బుర్ర నర్సయ్య గౌడ్ తదితరులకు చోటు లభించింది. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. అసలు డిపిఆర్ లేకుండా మార్కింగ్ ఎలా చేస్తారు? చెరువులు శుభ్రం చేసి డ్రైనేజ్ నీరు మూసీలో కలవకుండా చూడండి. అంతేకాని పేదల ఇళ్లు కూల్చడం దేనికి? గత ప్రభుత్వం సచివాలయాన్ని బంపర్జోల్లో కట్టలేదా? పేదల ఉసురు మంచిది కాదు, కూల్చివేతలకు ఉపక్రమిస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించారు.